మూడో తారీఖున జరగబోతున్న మునుగోడు శాసనసభ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించడానికి వారికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన పెద్దలు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ మాచులు తెలంగాణ ఉద్యమ సహచరులు పెద్దలు హరీష్ రావు గారికి ఈ రోజు కేసీఆర్ గారి ఆశీర్వాదంతోని మీ అందరి దీవెనలు కోరుతూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముందుకొచ్చిన మిత్రులు ప్రభాకర్ రెడ్డి గారికి వేదికపై ఉన్న పెద్దలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమ నాయకుడికి స్వాగతం చెప్పడానికి ముందుకొచ్చిన మర్రిగూడ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మిత్రపక్షాల సిపిఐ సిపిఎం కార్యకర్తలు అందరికీ నా ఉద్యమాభివందనాలు ఇవాల ఎన్నికలు ఇక్కడ ఒక్క చోటనే వచ్చాయి హరీష్ రావు గారికి సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ ఎన్నికలు రాలే నేను సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నా నాకు ఎన్నికలు లేవు అటు పక్కన దేవరకొండలో లేవు ఇటు పక్కన ఇబ్రహీంపట్నంలో లేవు సాగర్లో లేవు కానీ ఒక్క మునుగోడులోనే వచ్చిన ఎన్నికలు ఎందుకు వచ్చినాయి ఆలోచన చేయాలి ఏడాది క్రితం నాగార్జున సాగర్లో కూడా ఉప ఎన్నికలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మెల్యే గారు చనిపోతే వచ్చినాయి మరి ఇక్కడ ఏమైంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడా మంచిగానే ఏమైందో అమ్ముడు పోయిండు ఎంత కమ్ముడు పోయిండు 18000 కి ఆయన ఒప్పుకున్నాడు వాస్తవానికి ఉప ఎన్నికలు వస్తే ఉన్న ఆయనకి ఓడి చచ్చిపోతే గెలిచిన ఆయన చచ్చిపోతే వస్తాయి లేదా ఇంకేదైనా పెద్ద పదవికి ఎన్నికైతే దీనికి రాజీనామా చేస్తే వస్తాయి మొన్న ఉజనగర్లో వచ్చినట్టు లేదా మొత్తం రాజకీయాల నుంచి విరమించుకొని నేను ఇంటికి పోతాను గనుక ఎవరైనా వెళ్ళిపోతే వస్తాయి కానీ ఇక్కడ ఈ ఏ కారణం లేదు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు తెచ్చిన ఆయన నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి నేను మిమ్మల్ని అభివృద్ధి చేయలేకపోయినా అందుకనే రాజీనామా చేసినా అని చెప్పి చెప్పాను ప్రజలు అడుగుతున్నారు ఇవాళ ఆ ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి చేయలేని రాజీనామా చేసినవి అది కాస్త పెద్ద ప్రతిపక్షం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండేలా మరి అంతకంటే చిన్న ప్రతిపక్షం ముగ్గురు ఎమ్మెల్యేలు దాంట్లో పోయి నువ్వు ఏం చేయడానికి వస్తున్నావు ఇది ప్రజల ప్రశ్న దానికి సమాధానం లేదు ఒకటి వాస్తవం అభివృద్ధి కొరకే పోయిండు వాస్తవమే కానీ అది మునుగోడు ప్రజల అభివృద్ధి కొరకు కాదు తన కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు తనకు అభివృద్ధి జరగాలంటే తనకు 18000 కోట్ల కాంట్రాక్టు కొరకు అమ్ముడు పోయి ఈ ఉప ఎన్నిక తెచ్చిండు తప్ప ఇంకొకటి కాదు ఇవాళ ఒకటే మాట మేము అడిగినాం బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు అయ్యా మీరు రాజకీయం కొరకే ఈడ ఉప ఎన్నిక తీకపోతే మీ అభ్యర్థి చెప్పినట్టుగా అభివృద్ధి నిజంగా మీకు అవసరమైతే మేము ఒక మాట చెప్తున్నాం ఏ 18000 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ఈయనను కొనుక్కున్నావు గా 18000 కోట్ల రూపాయలు మా ఇరుకబడిన మునుగోడుకో మన నల్గొండ జిల్లా అభివృద్ధి కో ఇస్తే మా పార్టీ అభ్యర్థిని పోటీలోనే పెట్టాం మీకే ఏకగ్రీవంగా ఇస్తామనే మాట మేము 10 రోజులుగా చెప్పినాం టిఆర్ఎస్ పార్టీ ఈ జిల్లా మంత్రిగా నేను చెప్పినా దాన్ని మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పిండు మేము ఆ మాట మీద నిలబడతాం మేము ప్రజల సంక్షేమం ముఖ్యమని కోరుకునే వాళ్ళం నల్గొండ జిల్లాను అభివృద్ధి చేయాలని కోరుకునే వాళ్ళం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకే తెలంగాణ తెచ్చిన వాళ్ళం కాబట్టి మేము ప్రజల పక్షాన ఉండేవాళ్ళం కాబట్టి వ్యక్తులతో మాకు అవసరం లేదు మాకు 18 రూపాయలు కూడా మాకు వ్యక్తిగతంగా అవసరం లేదు 18000 కోట్లు నువ్వు ఎవరికైతే రాజగోపాల్ రెడ్డికి ఇచ్చి కొన్నావో గా 18 కోట్ల ప్యాకేజీ మా మిగిలిపోయిన ఆగిపోయిన మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడానికి మా శివన్నగూడెం మా లక్ష్మణాపురం ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడానికి మాకు కొనసాగుతున్న మా పవర్ ప్లాంట్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడానికి ఇంకా ఈ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి మేము తూకోవాలనుకుంటున్న కాలువల నిర్మాణం కొరకు గా డబ్బులు ఇవ్వండి అని చెప్పి మనం అడిగినాం కానీ బీజేపీ నుంచి స్పందన లేదు వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నాను నేను ఈ కరెంట్ ఇవాళ 2014 ముందు లేదు వస్తుందని చెప్తే కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు
కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఏడాదిలోనే నీ కర్మ నిండా కరెంట్ ఇస్తా అని చెప్తే కూడా ఎవరు కూడా నమ్మలేదు కానీ ఏడాది కూడా తీసుకోకుండా 6 నెలలనే 24 గంటల కరెంట్ తెచ్చిన కేసీఆర్ గారు ఇవాల ఈ కరెంట్ దేవడానికి కేసీఆర్ ఖర్చు పెట్టింది దాదాపు 40000 కోట్ల రూపాయలు 40000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 24 గంటల కరెంట్ తీసుకొస్తే అందులో 4 రూపాయలు కూడా ఈ కరెంట్ కొరకు ఇవని మోడీ 18000 కోట్లు పెట్టి మాత్రం రాజగోపాల్ రెడ్డిని కొన్నాడు ఆయన కొనడానికి 18000 కోట్లు ఇచ్చాడు ఇవాల మనను 60 ఏళ్ళు పట్టి పీడించిన సమస్య ఫ్లోరోసిస్ సమస్య దాన్ని పారగొట్టడానికి కేసీఆర్ తీసుకొచ్చిన పథకం మిషన్ భగీరథ పథకం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి మునుగోడుతో సహా తెలంగాణ రాష్ట్రం నుంచి ఫ్లోరోసిస్ ను పారదోలితే దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలే స్పష్టంగా చెప్పినాయి నీతి ఆయోగ్ చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఒక కేసు కూడా నమోదు కాలేదు ఫ్లోరోసిస్ కేసు దానికి ప్రధానమైన కారణం కేసీఆర్ తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకం దాని కొరకు ఆయన 50000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు దానికి 19000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి గ్రాంట్ గా అని చెప్పి స్వయంగా నీతి ఆయోగ్ సంస్థ చెప్తే కూడా 19 కోట్లు కూడా ఇవ్వలేదు 19 రూపాయలు కూడా ఇవ్వలేదు కానీ రాజగోపాల్ రెడ్డి కొనడానికి మాత్రం 18000 కోట్ల రూపాయలు ఇచ్చిండు నరేంద్ర మోడీ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు భూగర్భ జలాలు అడిగంటిపోయి వందల వేల సంవత్సరాలుగా మనం నిర్మించుకున్న చెరువులు నాశనం అయిపోతే ఆనాడు హరీష్ రావు గారి నాయకత్వంలో మిషన్ కాకతీయ పథకం తీసుకొచ్చి మొత్తం మునుగోడు తాలూకాలో ఉన్న చెరువులన్నింటినీ పునరుద్ధరణ చేసి గంగాలలో ఉన్న చెరువులు స్తంభాలలో అయితే మళ్ళీ పూడికలు తీసి ఇవాళ గంగాలలోగా చేసి చెక్ డ్యాంల నిర్మాణం చేసి బ్రహ్మాండంగా భూగర్భ జలాలను పెంచి 24 గంటల కరెంట్ ఇస్తే ఇవాళ మునుగోడు నియోజకవర్గం అద్భుతంగా సస్యశ్యామలంగా కనబడుతుంది ఆ చెరువుల నిర్మాణానికి ఆ చెక్ డ్యాంల నిర్మాణానికి దాదాపు 30000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 5000 కోట్లైనా ఇవ్వండి తెలంగాణకు అని చెప్పి నీతి ఆయోగ్ చెప్తే కూడా 5 రూపాయలు కూడా ఇవ్వని మోడీ రాజగోపాల్ రెడ్డిని కొనడానికి మాత్రం 18000 రూపాయలు ఖర్చు పెట్టండి 18000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో తీసుకొచ్చిన అభివృద్ధిలో ఏ ఒక్క దాంట్లో కూడా ఇప్పటి వరకు పెన్షన్ల కొరకు కేసీఆర్ గారు 2000-3000 పెన్షన్లు ప్రజలకు ఇవ్వడానికి లక్ష కోట్ల రూపాయల పైగా ఖర్చు పెడితే 10 రూపాయలు కూడా ఇవ్వలేదు మోడీ ఏ ఒక్క దాంట్లో కూడా పైసా లేదు మోడీది కానీ మనుషుల్ని కొనడానికి ఉప ఎన్నికలు తేవడానికి మాత్రం వేల కోట్ల రూపాయలు పెట్టి సంతలో గొడ్లలాగా ఉంటూ దేశమంతా కూడా చేస్తూ ఉన్న విషయాన్ని మనం చూస్తున్నాం తెలంగాణలో పచ్చడి పంట పొలాలు వస్తూ ఉన్నాయి ప్రజలు ప్రశ్నిస్తున్నారు గుజరాత్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారు గుజరాత్లో రైతులు అడుగుతున్నారు ఎందుకు 24 గంటల కరెంటు నువ్వు ఇవ్వలేకపోతున్నావు కేసీఆర్ ఇస్తున్నాడు మాకు కూడా కావాలని అడుగుతున్నారు ఆడ 600 పెన్షన్ ఇస్తున్నారు మధ్యప్రదేశ్లో 500 పెన్షన్ ఇస్తున్నారు అక్కడ పెద్ద మనుషులు అడుగుతున్నారు కేసీఆర్ ఇస్తాడెట్లా 2000 రూపాయలు 3000 రూపాయలు నువ్వు ఎందుకు ఇవ్వవు అని చెప్పి కేసీఆర్ రూపంలో మాకు ప్రశ్నలు వస్తున్నాయి ఎవరిని చూసినా మోడీకి భయం అవుతుంది గుజరాత్లో ముసలాలను చూసినా భయం అవుతుంది గుజరాత్లో రైతులను చూసినా భయం అవుతుంది కేసీఆర్ చేయబట్టే వీళ్ళు తెలివి వాడుతున్నారు కేసీఆర్ చేసినట్టు నేను చేయలేకపోతున్నా కాబట్టి కేసీఆర్ లాగా చేయలేకపోయినా కేసీఆర్ ను పడగొట్టాలి నాలాగా చేయాలి అని చెప్పి ఒక కుట్రతోని ఈ దొంగను కొనుక్కొని 18000 కోట్ల రూపాయలకు ఈ ఉప ఎన్నిక తీసుకొచ్చి కేసీఆర్ కాలంలో కర్ర పెట్టి కింద పడేయాలని చెప్పి చూస్తూ కుట్రతోని తెచ్చిన ఈ ఉప ఎన్నికల్లో మనం ఏం చేయాలనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం వచ్చింది ఆ విషయాలన్నిటి కూడా పెద్దలు హరీష్ రావు గారు మీకు తెలియజేస్తారని చెప్పి తెలిసి చెప్తూ సెలవు జై తెలంగాణ